ఒక్కరోజు వ్యవధిలో ఎంత తేడా? స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా కంచుకోటను బద్దలు కొట్టిన టీడీపీ 24 గంటల తర్వాత కౌంటింగ్ మొదలైన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం పొంది మంత్రులు ఎమ్మెల్యేలను బిత్తరపోయేలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో పోటీ జరిగిన 5 స్థానాలకు గాను 4 గంటలు ఓడిపోవడంతో అధికార పక్షం తలలు వేలాడేసింది. పైగా చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీ కుప్పకూలడం పార్టీని నివ్వెరపరిచింది. పరోక్ష ఎన్నికల్లో సత్తా చూపిన ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పొందడంతో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రయత్నాలు చేపడుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా కుప్పకూలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ గెలుపు తథ్యం అని నమ్మిన అధికార పార్టీకి ఫలితాలు శరాఘాతంలా తగిలాయి. 2 ఉపాధ్యాయ 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 4 గంటల్లో అధికార పార్టీని ప్రజలు తిరస్కరించారంటే టీడీపీ ఎంత షాక్ గురైందో బోధపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయం వరకు సభలోకి రాకుండా తన గదికే పరిమితమై పోగా అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం చర్చకు దారితీసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగోలాగా మేనేజ్ చేసి గెలిచినప్పటికీ విద్యావంతులైన పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ప్రజల్లో పార్టీ పట్ల వెలువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని స్వయంగా మంత్రులే అంగీకరిస్తున్నారు. మా పని అయిపోయింది, ఇది ఆరంభం మాత్రమే. ఇక ఏ ఎన్నికలు జరిగినా ఇలాంటి ఫలితాలు తప్పవు. ఇది గమనించే మా అధినేత ఎన్నికలంటేనే భయపడుతున్నారు. ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను కూడా ఏదో ఒక సాకు చూపించి నిలిపివేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక మంత్రి విశ్లేషించారు. మొత్తం మీద ఒక విషయం తేలిపోయింది, ఫలితాలను పక్కన పెట్టి చూస్తే అధికార పార్టీ మధ్యతరగతి వర్గాల విశ్వాసాన్ని కోల్పోయిందని తేలిపోయింది. పాలనను పూర్తిగా మార్చుకోకపోతే తప్ప టీడీపీకి భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. For more videos, please subscribe our channel.